మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామనాయుడిని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. కావలి నియోజకవర్గంలో నీటి వనరులు తదితర విషయాలపై ఎమ్మెల్యే మంత్రితో చర్చించారు. కావలి అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి పాల్గొన్నారు. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా.